అస్మత్ గురుభ్యో నమః. శివదర్శనం చేసేటప్పుడు నందీశ్వరుని కొమ్ముల గుండా చూడాలి. రెండు వేళ్లతో రెండు కొమ్ములు పట్టుకుని ఆ మధ్య నుంచి శివదర్శనం చేయాలి అని నియమం అంటారు. దీనికి ప్రత్యేకించి కారణం ఉందా అంటే, మనకి తైత్తిరీయ ఉపనిషత్తు అలాగే మిగిలిన చోట్ల కూడా దీనికి కారణాలు ఉన్నాయి. అది ఆగమ శాస్త్రంలోకి తీసుకుని వచ్చారు, అంటే దేవాలయంలో ఆరాధనా విధానానికి పట్టుకొచ్చారు. శబ్దముని ఎద్దుగా వృషభంగా చెప్తూ మూడు శీర్షములు ఉన్నాయి, నాలుగు కొమ్ములు ఉన్నాయి అంటూ మొదలుపెట్టి రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అది పెద్ద మంత్రము, విశేషం చాలా ఉంటుంది, దాని జోలికి వెళ్ళలేదు. శబ్దములు రెండు రకాలు, నిత్యము కారణము అని. దానికి కాలములు మూడు, భూత భవిష్యత్ వర్తమానములు అని చెప్పి, అర్థము అంతరార్థమని. మరొకటి ఏమిటి, విభక్తి ప్రత్యయాలు, సమాసాలు, సంధులు ఇలా ఉంటాయి. అలాగే మన లోపల పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని నాలుగు పదములు. లోపలుండే కట్టుకొయ్యలుంటాయి, నాభి, హృత్, కంఠ, రసన, నాస ఇలాగా. అంటే నేను కొంచెం వేదమంత్రం చెప్పలేదు, దాంట్లో అంతరార్థం చెప్తున్నాను. ఆ శబ్దమునకు సంకేతమే నందీశ్వరుడు. శబ్దము తెలవగానే మనం ఆనందపడతాం కదా, అంచేత సా నంది భవతి అంటే ఎవరైతే శబ్దాన్ని తెలుసుకుంటాడో వాడు నందీశ్వరుడు అవుతాడు. చిన్నపిల్లాడు అమ్మ ఆవు అన్నాడు అనుకోండి, పిల్లాడికి ఆనందం, తల్లిదండ్రులకి ఆనందం, ఆ శబ్దం అందరికీ తెలుసును, కానీ వాడు పరికాడు. అలాగా నందీశ్వరుడు శబ్దమునకు సంకేతము. శబ్దము ద్వారా మాత్రమే బ్రహ్మను, పరమాత్మను దర్శించగలం. అక్కడ కొమ్ములు దేనికి సంకేతం అన్నాం, శృంగము, నిత్యము, కారణము. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక గేదెలు ఇలాంటివి తప్ప మగ జంతువులకి కొమ్ములు ఉంటాయి, ఆడ జంతువులకి కొమ్ములు ఉండవు. మరి గేదెకి ఎందుకు ఎలా ఉందండి, దాని వేరే కారణం అనుకోండి. ఇక్కడ కొమ్ములు ఉన్నాయి నందీశ్వరుడు. ఆ నంది శబ్దము పురుషవాచ్యమే, పరమాత్మనే చెప్తుంది. అంచేత మనం దర్శించేటప్పుడు ఒక చేతిని, అంటే రెండవ చేతిని తోక మీద ఉంచాలి, కుడి చేతితోటి రెండు కొమ్ములని బొటనవేలితో కొమ్ముని ఇంకోలా రెండో కొమ్ముని పట్టుకుని లోపల చూడాలి. అంటే పశుపతి స్వామి, నీ దర్శనము మేము ప్రత్యక్షంగా చేయలేము, శబ్దముల వల్లనే తెలుసుకోగలం, మంత్రాల వల్లనే తెలుసుకోగలం. అంతేకాదు ఈ వృషభము సాక్షాత్తుగా ఆచార్యుడు. ఎలాగైతే వృషభము ఎక్కడ లేని గడ్డి గోద అంతా తిని మనకి పాడి పంట ఇస్తుందో, అదేమిటంటే ఎద్దు పంటేస్తుంది కానీ పాడెలా ఇస్తుంది. సంస్కృతంలో వృషభ శబ్దానికి గోవుకి పేరుంది, ఎద్దుకి పేరుంది. ముందు భాగంతో పంట ఇస్తుంది, వెనక భాగంతో పాడి ఇస్తుంది అన్నారు. అలాగే ఆచార్యుడు కూడా గడ్డి పరకల్లాంటి శాస్త్రాన్ని చదివి పాలలాంటి విజ్ఞానం ఇస్తాడయ్యా. నిత్యము కారణమైనటువంటి ఈ శబ్దముల ద్వారా నిన్ను సేవిస్తున్నాం. మరి పుచ్చం ఎందుకు పట్టుకున్నామండి? ఆ పుచ్చము దేనికో తెలుసా, బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అంటారు. ఆ పుచ్చం ఉందే పరమాత్మతత్వాన్ని సూచించేది అదనమాట. అందుకనే మనవాడు పొగడ తగ్గించడానికి తోక కత్తిరించామంటారు. అంటే ఏమిటి, వాడిలో ఉన్నటువంటి స్థిరమైన తత్వాన్ని తగ్గించడం అన్నమాట. అలాగా నందీశ్వరుని దర్శించేటప్పుడు దర్శించి మామూలుగా దర్శించుకుని పరమాత్మని సేవించుకోవాలి. ఇది అధర్వణ వేదంలో, ఋగ్వేదంలో, ఉపనిషత్తుల్లో చాలా విస్తారంగా చెప్పారు. అంచేత గరుత్మంతుడు ఎలాగైతే శ్రీమన్నారాయణుడికి ప్రధానమైనవాడో, బ్రహ్మగారికి సరస్వతికి ఎలాగైతే హంస ప్రధానమో, పరమశివుల వారికి కూడా నంది, అలాగే వినాయకునికి మూషికము, కుమారస్వామికి నెమలి, నాగము ఇవన్నీ కూడా, ఇవన్నీ అర్థం ఇది. అంచేత అది తెలుసుకుని ఆరాధన చేయండి. స్వస్తి.